ఒక మారుమూల గ్రామం నుంచి ఈ అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తిగా ఎదిగి ఎక్కడో సెంటర్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించాడు. ఆ రోజుల్లో భారతదేశంలోని రాజధానిలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు ఈ విశాఖపట్నం జిల్లాలోని ఈ పాండరంగి అనే గ్రామంలోని ఈ సీతారామరాజును పట్టుకోవడానికి అతిపెద్ద సైన్యాన్ని వెంట వేసుకుని వచ్చింది. కానీ ఆ రోజుల్లో ఈ అల్లూరి సీతారామరాజుకి కేవలం ఆ అడవిలో ఆ గ్రామాల్లో ఉండే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు మాత్రమే ఈ అల్లూరి సీతారామరాజుకి తోడుగా ఉండేవారు. అలాంటి గ్రామాల నుంచి వచ్చిన మనుషులతో కూడి అలాంటి దేశాన్ని గడగడలాడించే బ్రిటిష్ వాళ్ళని ఇతను 3 చెరువులు నీళ్లు తాగించాడు. ఆ కాలంలో ఈ అల్లూరి సీతారామరాజు దగ్గర కేవలం బాణాలు, బరిసెలు లాంటి ఆయుధాలతోనే సాయుధ పోరాటం చేశాడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మిన వాళ్ళలో ఈ అల్లూరి సీతారామరాజు ముందుంటారు. ఆ విధంగా దేశం కోసమే సాయుధ పోరాటం చేసి దానికోసమే తన ప్రాణాలు అర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. ఈ విధంగా ఇతను బ్రిటిష్ వాళ్ళపై సాయుధ పోరాటం చేసి తను 27 ఏళ్ల వయస్సులోనే స్వర్గస్థుడయ్యాడు. ఇతను 4 June 1897 నుంచి 7 May 1924 సంవత్సరాల మధ్యన జీవించాడు. సీతారామరాజు మరణించిన తర్వాత అనేక జాతీయ పత్రికలు ఆయన్ని జాతీయ నాయకుడిగా, శివాజీగా, రాణా ప్రతాప్గా, లెనిన్గా కీర్తించాయి. సీతారామరాజు వీర స్వర్గం అలంకరించారని రాశాయి. సత్యాగ్రహి అనే పత్రిక ఆ రోజుల్లో సీతారామరాజును జార్జ్ వాషింగ్టన్తో పోల్చింది. 1929లో మహాత్మా గాంధీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుండగా అతనికి అల్లూరి సీతారామరాజు చిత్రపటాన్ని ఆ రోజుల్లో ప్రముఖులు బహుకరించారు. సీతారామరాజు గురించి ఆ తర్వాత గాంధీజీ ఈ విధంగా రాశారంట. సీతారామరాజు వంటి అకుంఠిత సాహసము, ఏకాగ్రత, సచ్చీలము మనమందరము నేర్చుకోవలసింది. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు, నేను దాన్ని అంగీకరించను. అయితే సీతారామరాజు లాంటి ధైర్యవంతుడిని, త్యాగశీలుడిని, సింపుల్గా ఉండే అలాంటి ఉన్నత వ్యక్తి పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. సీతారామరాజు తిరుగుబాటుదారుడు కాదు, ఆయన హీరో. సుభాష్ చంద్రబోస్ అయితే ఆ రోజుల్లో సీతారామరాజు గురించి ఈ విధంగా అన్నారంట. సీతారామరాజు భారత జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. భారత యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం ఎప్పటికీ మరవకూడదు అని సుభాష్ చంద్రబోస్ సీతారామరాజు గురించి ఆ రోజుల్లో వివరించారంట. ఆ రోజుల్లో సినిమాలు, టీవీలు లేకపోవడం వల్ల ప్రతి ఊర్లో బుర్రకథలు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ బుర్రకథ నాటకంలో కూడా సీతారామరాజు గురించి ఎన్నో బుర్రకథలు వచ్చాయి. ఆ బుర్రకథలో శ్రీ సీతారామరాజు మరణించిన అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారు లేదురా తమ్ముడు, వీరుడు మరణింపడు, విప్లవానికి పరాజయం లేదు, చెందిన వీరుని రక్తము చిరకాలము ప్రవహిస్తూ ఉంటుంది అని ప్రతి బుర్రకథలో సీతారామరాజు గురించి ఎంతో పొగిడారంట. భారత ప్రభుత్వం ఈ విప్లవకారుణ్ణి స్మరించుకుంటూ ఒక స్టాంపును కూడా ఆ రోజుల్లో రిలీజ్ చేసింది. అదేవిధంగా ఈ అల్లూరి సీతారామరాజు యొక్క సమాధిని మీరు చూడాలనుకుంటే విశాఖపట్నం జిల్లాలోని కేడీపేట గ్రామంలో ఇప్పటికీ మీకు దర్శనమిస్తుంది. మే 7వ తేదీ విప్లవ వీరుడు, మన్యం వీరుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు 95వ వర్ధంతి. 1924 మే 7వ తేదీన బ్రిటిష్ వారు, బ్రిటిష్ సైనికులు అల్లూరి సీతారామరాజుని కిరాతకంగా కాల్చి చంపినటువంటి రోజు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజుకి మరి నివాళులు అర్పిస్తున్నాను. ఆనాడు అనేక మంది యోధులు, విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ఇటువంటి మహానుభావులంతా కూడా తమ ప్రాణాలను అర్పించి ఈ స్వాతంత్ర్యాన్ని సాధించారు. అయితే విచారం ఏమిటంటే అల్లూరి సీతారామరాజు ఏ ప్రాంతంలో అయితే పోరాటం చేశాడు, ఏ గిరిజనుల కోసం అయితే పోరాటం చేశాడు, ఆ మన్యం ప్రాంతం కానీ గిరిజనులు కానీ ఈరోజుకి పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. 70 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా మన్యం ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. అందువల్ల ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే అల్లూరి సీతారామరాజుని గుర్తించి గౌరవించి ఆయన స్మారక చిహ్నాన్ని నెలకొల్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను
ముఖ్యంగా అమరావతిలో, రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాన్ని, విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ, మరి ఈరోజు నాస్ సెంటర్లో ఈ విగ్రహం రమణ రావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు మేము ఏర్పాటు చేయబట్టి ఈరోజు ఈ ఊళ్ళో కనీసం సీతారామరాజు నివాళులు అర్పించడానికి ఒక విగ్రహం ఉంది. ఈ సందర్భంగా రమణ రావు కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. మన్యవీరుడు మరి అల్లూరి సీతారామరాజు గురించి మరి పెద్దలు అందరూ చెప్పి ఉన్నారు. ఆయన ఈరోజు వర్ధంతి ఇది ప్రభుత్వము జీవో కూడా పాస్ చేసింది, ఘనంగా చేయాలి ప్రతి చోట అని చేసింది. అందుకని ఎలక్షన్ కోడ్ అది ఉండడం వల్ల మేము మిగతా అఫీషియల్స్ వాళ్ళని కూడా మేము రాజకీయ వాళ్ళు ఎవరిని పిలవలేకపోయాం. కానీ మా డిపార్ట్మెంట్ తరఫున మా బాధ్యత ఇది, ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ఏదైనా చేసే బాధ్యత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్దే. ఆ బాధ్యత నాకే అప్పచెప్పారు కలెక్టర్ గారు కూడా. కలెక్టర్ గారు ఇది ఇమీడియట్లీ జాగ్రత్తగా చేయమని కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వారు ఇప్పుడు ఎలక్షన్ పని వీటి మీద చాలా బిజీగా ఉన్నారు, వారు ఏ టైంలో ఏమైనా వస్తారు. ఈ వర్ధంతి ఇంత ఘనంగా ఇప్పుడు మనం ఆయన స్మరించుకుంటున్నాం. ఈరోజు ఆయన చేసిన త్యాగాలు ఎప్పటికప్పుడు ప్రతి వాళ్ళు కూడా గుర్తు చేసుకోవాలని, ఆ విధంగానే యువత కూడా నడవాలని కోరుకుంటున్నాను. నా పేరు ఎంవి రమణారావు. నేను ఇక్కడ ఈ ఊరిలో ఉన్నటువంటి కొంతమంది దేశభక్తుల విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు నాకు భగవంతుడు నాకు అనుగ్రహించాడు. ఆ సందర్భంలోనే 2015 ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం నెలకొల్పేటువంటి మహాభాగ్యం ఇక్కడ ఉన్నటువంటి పురప్రముఖులందరి సహకారంతో నాకు కలిగింది. ఆ మహనీయుడికి సీతారామరాజు గారికి నేను వారికి జోహార్లు అర్పిస్తున్నాను. అంతకుముందు ఇక్కడ ఒక విగ్రహం ఉండేది, సిమెంట్ విగ్రహం, అది పక్కన. ఆ విగ్రహాన్ని మరి ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ గారు దాన్ని ఇక్కడ ఈ రోడ్లు వైండింగ్లో అది తీసేయడం జరిగింది. తదుపరి ఇక్కడ మా రామచంద్రరాజు గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో ఈ కాంస విగ్రహం అనేది ఇక్కడ 2015 మాకు మా లక్ష్మీగారు గౌరవ అధ్యక్షులు గాను వారు మన రామచంద్రరాజు గారు వీళ్ళందరి సహకారంతో ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పుతాం. ఈ ఊళ్ళో సీతారామరాజు విగ్రహం ఇది ఒకటే ఉంది. ఆ మానేడికి జోహార్లు అర్పించేటువంటి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే, ఏ సంఘాలు, ఏ ప్రజా సంఘాల వాళ్ళు, ఏ పార్టీలు వాళ్ళైనా ఇక్కడికి వచ్చి ఆయనకి మానేడికి జోహార్లు అర్పిస్తున్నారు. అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ మన్యవీరులకు, జోహార్.